మీ వయసు ఎంత? డెబ్బై అమ్మో, మరి దేవుని డెబ్బై పరిచర్య ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2001 కానుంచయ్యా. మీకు 79? 2001 అంటే ఒక 23 ఏళ్ళు. అంటే 1953 నా బర్త్డే జనవరి ఫస్ట్. అమ్మో అమ్మో, అప్పుడు ఇస్తారుగా తిరిగాను అయ్య గారు, ఇప్పుడు తిరగలేకపోతున్నాను. నేను సైకిల్ మీద తిరిగాను, అనేక చందాలు దర్శించాం, ప్రార్థన చేశాం, వాక్యాలు ప్రభు మాట్లాడాడు, పరిశుద్ధ దేవుడు. కానీ ఇప్పుడు అంత పరిగెత్తి లేకపోతున్నాను అయ్యా. 70 అమ్మో, 70 సంవత్సరాలు అయ్యా. మాకు ఒక పాస్టర్ గారు ఉండేవారు, చిట్టిబాబు గారిని. ఏది మన ఇక్కడ గాల దగ్గర చిట్టిబాబు? ఆయన కాదులేండి, వేరే ఆయన, మా చిన్నప్పుడులేండి. ఇప్పుడు ఉండుండ్రో పెద్ద ఆయనయ్యా. ఎప్పుడో నేను మా చిన్నప్పుడే ఆయనకి 50 ఏండ్లు అంటే, ఇప్పుడు ఎక్కడుంటారు? పోండి, చాలా సంతోషం. పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు కూతురు అయితే ఇద్దరికి పెళ్లి చేశానయ్యా. వాళ్ళు కూడా సేవలో ఉన్నారా? లేరు, పెళ్లి చేస్తే కొడుకు ఏమో కొంచెం దారి తప్పి పెళ్లి చేసిన తర్వాత కొడుకు కూతురు పుట్టిన తర్వాత కొడుకు చనిపోయాడు. ఎవరు? నా కొడుకు చనిపోయాడు. అయ్యో, అట్లాగనే అల్లుడు కూడా ఇద్దరు కొడుకులు కన్నాడు. ఇద్దరు కొడుకులు పెళ్లి చేస్తే వాడు చనిపోయాడు. అయ్యో, అల్లుడు చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. అదే మనది. అయ్యో భగవంతుడా, అర్థం కాని పరిస్థితి. అయ్యో అక్కడ బిడ్డ ముండ పోసింది, ఇక్కడ కోడలు ముండ పోసింది. అయ్యో భగవంతుడా, భగవంతుడా నాన్న. అయ్యో, మీ వయసు ఎంత బాగుంటుంది, ఆయుధ్యాయం ఇచ్చాడు. అయ్యో, మీరు బాధపడకండి, భగవంతుడు అంతా ఉన్నాడు. అయ్యయ్యో, మరి 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 బిడ్డ పిల్లలు, మా కొడుకు పిల్లలు అందరికి నేను కోడలు, మనవడు, మనవరాలి పెళ్లి చేశాను. మనవాళ్ళకి ఇద్దరు కొడుకులు పర్లగూడెం, మా దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. నేను నా భార్య వేరే ఉన్నాను, నేను అమ్మగారు. అదేంటి, ఇంకా కొడుకు లేడు కదా, ఎవరు పెడతాది, వేరే ఉన్నాము. అలా వేరేనా? ఇక కూతురు కూడా ఇద్దరు కొడుకు ఇల్లు కట్టుకున్నారు. ఒక ఆటో తోలుతాడు, ఒక వ్యవసాయం ఉంది. ఇక నా కూతురు కూడా ఇక్కడ మా ఇంటి పక్కనే చిన్న ఇల్లు వేసుకుంది. అయ్యో, చాలా బాధగా ఉందండి. అయ్యో, అంటే దేవుడు మనం ముడెళ్ళిపోతాం భగవంతుని దగ్గరికి. అంతే అంతే అంతేలే, కానీ అయ్యో, ఏదో సంతోషంగా సరదాగా మాట్లాడదాం అనుకుంటే. అయ్యో, ఆమె మోకాళ్ళు నడవలేదు. కాదు, మీరు ఏమో అనుకోకుండా, మీకేమో మరి ఫోన్లే, నేను పని చేయనా? చెప్పండి. ఒక డాక్టర్ గారు ఉన్నారు మనకు బాగా కావాల్సిన ఆయన, అయ్యా మనకి బాగా తెలిసిన ఆయన ఒక డాక్టర్ గారు ఉన్నారు హైదరాబాద్లో. ఈ మోకాలు నొప్పులు అంటే వారు ఇచ్చిన మందులు వేసుకోవడం వల్ల నేను వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను వారిచ్చిన మందులే వేసుకుంటాను, వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు మన కోవిడ్లో. నేను మీకు ఫోన్ చేయడం వస్తుందో రాదో ఆయనకి మీ నెంబర్ ఇచ్చి కొంచెం అదే మీ మోకాలు నొప్పులు, మీ ఆరోగ్య సమస్యలు చెప్పండి. సరే, ఆయన ఏమి డబ్బు డబ్బులతో పని లేదు సార్, పాస్టర్ గారు, ఆయన డబ్బులతో పని లేదు. ఆయన డబ్బులు అసలు మాట ఎత్తడు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంతే ఆయనకి కావాల్సింది. నేను మీకు ఫోన్ చేయమని చెప్తాను. నేను ప్రైజ్ అలవాటు సంతోషం, నాన్న సంతోషం. ప్రార్థన చేయండి, ఇంట్లో కొంచెం కిరాణం బియ్యం కూడా లేవు. అయ్యయ్యో, మరి పనికి వెళ్తేనే కదా వెళ్ళేది మనం. సరే, నువ్వు ప్రభు దగ్గర అడుగు, దేవుని దగ్గర అడుగు, ఎవరిని ఇది నాకు కాదు అలాంటి అడగడానికి లేదు. ఎవరిని బాధ పెట్టే అవసరమే లేదు భగవంతుడా. కాదండి, మరి మీకు డబ్బులు వేస్తే తీసుకోగలరా? తీసుకుంటానయ్యా, ఇదే నెంబరు. ఫోన్పే అంటే ఇదేనా? ఇదే అయ్యా. నేను కొన్ని డబ్బులు వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, చాలా వందనాలు మీ తండ్రి గారిని. మీరు పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు, కన్నీరు పెట్టకూడదు. అయ్యో, ఎన్ని కష్టాలు. నేను 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 మీకు 1000 రూపాయలు వేస్తాను ఇప్పుడే, మీరు బాధపడకండి. నానా, ఓకేనైనా ఓకేనైనా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.